నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్త సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్త విశేషాలను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నేడు ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 నిర్వహించారు. అభ్యర్థులు హాల్ టికెట్లతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రాల వద్ద చూపించి లోనికి వెళ్లారు. శ్రీశైలంలో వచ్చే నెల 11 నుంచి 20 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ ఈవోలవన్ తెలిపారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సహకారంతో బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బంది లోట్లు లేకుండా సాంప్రదాయబద్ధంగా జరిపించాలని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాస్ను ఆదేశించారు. నడకదారిలో వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ తెలిపారు. మహాశివరాత్రికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ అధికారులు సూచించారు. అనమయ జిల్లాలో పుల్లంపేట మండలంలోని తిప్పాయిపల్లిలో గ్రామ ప్రజలు ఎక్కడాలేని విత్త ఆచారాన్ని పాటిస్తారు. సంక్రాంతి పండుగకు వచ్చే ఆదివారం నాడు శ్రీ సంజీవరామయ్య స్వామికి పొంగళ్ల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో మహిళలకు ఇసుమత్తైన ప్రమేయం లేకుండా మొత్తం మగవాళ్లే ఈ నైవేద్యాన్ని వండి భగవంతునికి సమర్పిస్తారు. దేశ విదేశాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ వాళ్ళు పొంగళ్ల పండుగొచ్చి భక్తితో జరుపుకుంటారు. ఇక్కడ మహిళలకు స్వామి ఆలయంలో అనుమతి ఉండకపోగా మగవారు వండి నైవేద్యాన్ని కూడా మహిళలు తీసుకోరు. ఇదే ఇక్కడి మరో వింత ఆచారం. తిప్పాయపల్లె గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ళు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలయం లోపలికి స్త్రీలకు ప్రవేశం లేదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ పురుషులే పాల్గొంటారు. ఇంటి దగ్గర నుంచి పొంగళ్ళు తీసుకురావడం బదులు పొంగళ్ళు వండడం, దేవుడికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకుంటారు. స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారికి ఇవ్వరు. ఈ ప్రాంతం నుంచి ఎక్కడికో వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగ కంటే కూడా మేము ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. తిప్పాయపల్లె గ్రామ ప్రజల యొక్క కోరిన కోరికలు తీరుస్తూ ముంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో వెలిసినటువంటి ఫిబ్రవరి మొదటి వారంలోపు జమలమడుగు వద్ద జేఎస్డబ్ల్యూ స్టీల్స్ నిర్మాణ పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి రోడ్డు, పర్యావరణ అనుమతులు, ఇతర సాంకేతిక క్లియరెన్సులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రొద్దుటూరులో 53 కోట్లతో పెన్నానది పనిపిస్తున్న పనులకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. మొన్నటి పర్యటనలో శంకుస్థాపన చేసిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ తనకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారన్నారు. మరి పెన్నా నది పైన బ్రిడ్జ్, రామేశ్వరం ఏరియాలో పెన్నా నది పైన బ్రిడ్జ్ ఇవాళ భూమి పూజ చేశాం. మరి పనులు ప్రారంభించాం. తప్పకుండా 7 కాలంలో మరి ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుంది. ఇవాళ పొద్దుటూరు నుంచి ఆర్టీపీపీకి ఎవరైనా వెళ్ళాలన్నా ఏదైనా పోటదుర్తికన్నా పోయి పోవాలా, లేకుంటే ఇటువైపు పెద్దదండ్రూరు మీదన్నా పోవాల్సిన పరిస్థితి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ప్రొద్దుటూరుకు ఆర్టీపీపీకి పూర్తిగా అతి తక్కువ దూరంలోనే యాక్సెస్ ఏర్పడుతుంది. అదేవిధంగా రేపు కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసాపురం పట్టణంలోని కళ్యాణ్ మండపంలో ఆక్యుపంచర్ కార్యక్రమానికి ఏర్పాటు చేసి నాచురోపతి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రతి ఇంటికి ఒక ఆక్యుపంచర్ వైద్యం నేర్చుకోవాలని డాక్టర్ పూనేశ్వరి అన్నారు. కొవ్వలి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని కొవ్వలి ఫౌండేషన్ ఆర్గనైజర్ శ్రీధర్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు నిత్యం అనేక వ్యాధులకు గురవుతున్నందున ఈ ఆక్యుపంక్చర్ వైద్యం ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కాబట్టి ఇటువంటి వైద్యం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఆక్యుపంక్చర్ యాక్చువల్గా అందరికీ ఏంటంటే ఈజీగా రెమెడీ జరిగేది ప్రాబ్లమ్స్ ఏదైనా సరే, అంటే కొంతమంది కొన్ని అనుకుంటారు, కొన్ని రిస్ట్రిక్టెడ్, కొన్నిట్లకి ఉపయోగపడుతుంది అలాగా, అలా కాకుండా అన్నిటికీ ఉపయోగపడుతుంది. అన్ని రకాల జబ్బులకి రోగాలకి కూడా ట్రీట్ చేయొచ్చు ఇందులోను. సో టైం కూడా తక్కువ పడుతుంది. అందుకే మన ఊర్లో ఇలాగ ఫ్రీ క్యాంప్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచి
యువశక్తి బహిరంగ సభకు భారీగా యువత తరలిరావాలని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగరాజు పిలుపునిచ్చారు. నెల 12 జరగబోయే యువశక్తి బహిరంగ సభకు సంబంధించి పోస్టర్ను ఆయన విడుదల చేశారు. జగన్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక యువత చెడుదారులు పడుతున్నారని తన ఆవేదన తెలిపారు. ముఖ్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత కోసం పవన్ కళ్యాణం పోరాటం చేస్తున్నారని, జనసేన ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వెంటనే జీవో నెంబర్ 1 రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు యువతకి అక్కడ భారీ బహిరంగ సభలో ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే యువతతో డైరెక్ట్గా ఆ వేదిక మీద నుండి సుమారు 100 మంది దాకా వాళ్ళు సొంతంగా మాట్లాడి వాళ్ళ యొక్క విధి విధానాలని వాళ్ళందరికీ కూడా ఆ యొక్క భారీ సభలో మాట్లాడే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువత మరి మొత్తంగా చెడ్డదారి పడుతున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన యువతకి చదువుకున్న విద్యార్థులందరూ కూడా జాబ్ క్యాలెండరీ మరి ఓపెన్ చేసి మరి యువత అందరూ కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా మంచి మంచి జాబులు ఇస్తారని ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకుడు హరిరామ జోగయ్య అని నర్సాపురం నియోజకవర్గం కాపు సంక్షేమ సేన కన్వీనర్ వలవల నాని అన్నారు. రిజర్వేషన్ కల్పించాలని కాపు సంక్షేమ సేన డిమాండ్ చేస్తుంటే వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు చిన్న చిన్న పదవుల కోసం కాపు జాతిని తాకట్టు పెడుతున్నారని కాపు సంక్షేమ సేన ప్రతినిధులు విమర్శించారు. మొగల్తూరు వైసీపీ కాపు నాయకులు జోగయ్యపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాపు పెద్దలై ఉండి ఇటువంటి ఆరోపణలు చేయడం బాధాకరమని కాపు సంక్షేమ సేన నాయకులు తెలిపారు. హరిరామ జోగయ్యపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి నాయకులు తయారయ్యి పెద్దలు గౌరవనీయులు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు లాంటి నిజాయితీ పరులని అంటే ఎందుకే మాట అన్నామంటే మాకంటే కూడా ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న పెద్ద ఆయనకే జోగయ్య గారి గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన శిష్యుడే. అలాంటి ఆయన జోగయ్య గారు కూడా తిరిగి జోగయ్య గారిని చూసి జోగయ్య గారు లాంటి వ్యక్తులతోటి పరిచయాలున్న అలాంటి వ్యక్తి ఒక రాజకీయ మనుగడ కోసం చిన్న పదవి కోసం విలువలు లేకుండా కనీసం అవగాహన లేకుండా ఆయన నిన్న మాట్లాడిన తీరు మాకు చాలా బాధ అనిపించింది. మేము ఆయన కనపడితే చాలా గౌరవంగా మాట్లాడతాం. అలాంటి గౌరవాన్ని ఆయన కోల్పోయారు ఈరోజుని 87 సంవత్సరాల వయసులో ఆయనకి ఏం కోరికలు ఉంటాయి? ఆయనకి విగ్రహాలు పెట్టించుకోవాల్సిన కర్మ ఏంటి ఆయనకి? ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పాడు చేసుకున్న వ్యక్తులు ఆయన అవ్వచ్చు, ఎర్ర నారాయణ స్వామి గారు అవ్వచ్చు, మంగిని గంగయ్య గారు అవ్వచ్చు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వట్టు వసంత గారు తండ్రి అవ్వచ్చు, పార్టీలతో అతీతంగా వీళ్ళందరూ రాజకీయాలు చేసింది సంపాదించుకోవడానికి కాదు, ఆస్తులు పాడు చేసుకుని రాజకీయాల్లో తిరిగారు. ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవలు చేశారు. అలాగే కనెక్టివిటీ వంతులు రోడ్లు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి మండలంలో ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భీమవరం గ్రామ కమిటీని నియమించారు. గ్రామ అధ్యక్షురాలిగా మీసాల ఝాన్సీదేవిని, గ్రామ ఉపాధ్యక్షుడిగా నెల్లి నరేష్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన ఉండి నియోజకవర్గం కమిటీ సభ్యులకు నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీలో ముఖ్యంగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేస్తున్నామన్నారు. నిజాయితీ గల పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అన్నదాన విభాగంలో సిబ్బంది ధర్నాకు దిగారు. చాలా కాలంగా తమకు జీతాలు పెంచడం లేదంటూ సిబ్బంది నిరసన తెలిపారు. ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేదన్నారు. దీంతో చేసేదేం లేక ఆందోళనకు దిగినట్టు తెలిపారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని సీతమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత గుడి తాళాలు పగలగొట్టి తుండగుల ఆలయంలోకి చొరబడి హుండీతో పాటు బీరువ తాళాలు తెరిచి 4,000 సొత్తును దొంగిలించారు. ఆదివారం ఉదయం గుడి తెరిచేందుకు వచ్చిన అర్చకులు ఇప్పిలి మల్లేశ్వరరావు దేవాలయం తాళాలు తెరిచి ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులకు చోరీకి గురైన ఆలయాన్ని చేరుకుని దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.
చంద్రబాబు పవన్ భేటీపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తిరుపతి జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ కు పేమెంట్ పెరిగిందని అందుకే అడ్డు అడ్డుపు లేకుండా కామెంట్లు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మంత్రులు అమర్నాథ్, అంబటి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా బ్యానర్ ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. మంత్రుల ఫోటోలను దగ్ధం చేశారు. నేడు మాచర్లకు టీడీపీ ఇన్ఛార్జ్ జులకంటి బ్రహ్మారెడ్డి పర్యటన నేపథ్యంలో మాచర్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. మాచర్ల అల్లర్ల ఘటనలో బ్రహ్మారెడ్డితో సహా 23 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా దీంట్లో 23 మంది కండిషనల్ బెయిల్ పొందారు. నేడు ఆ 23 మంది పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టనున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి వెళ్తున్న టీడీపీ నేతలకి పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులకి భద్రత కల్పించడానికి డీఎస్పీ ఆదినారాయణతో పలువురు పోలీసులు కూడా వెళ్లారు. మాచర్ల స్టేషన్ వరకు డీఎస్పీ నేతృత్వంలోనే టీడీపీ నేతల్ని పోలీసు బృందం తీసుకెళ్లారు. ఇక ఎలాంటి కేసులు లేకపోయినా పోలీసులు తమ వాహనాలను ఆపేశారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విషాద ఘటన జరిగింది. ఇర్కంపేటకు చెందిన కొవ్వాసి కమల అనే గర్భిణికి పురుడు సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో కడుపులోనే శిశువు చనిపోయింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన కమల భర్త అయితయ్య గుండెపోటుతో చనిపోయాడు. కొన్ని గంటల వ్యవధిలోనే కమల కూడా చనిపోయింది. మృతులు సంతానం నలుగురు ఆడపిల్లలు అనాథలయ్యారు. వాళ్లను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు గ్రామ సర్పంచుల హక్కులను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలిపారు మలికీపురం మండల గ్రామ సర్పంచులు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అమలాపురం కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. సర్పంచులపై పెత్తనం చెలాయించడానికి వాలంటీర్లను సాధికార కన్వీనర్లు నియమించిన వైసీపీ ప్రభుత్వం వెంటనే వారిని తొలగించాలని కోరారు. తమ నిరసనతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ప్రజల నుంచి ఎన్నికైన సర్పంచులను కాపాడుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదేమి కర్మ? మా పంచాయతీ సర్పంచులు రోడ్డెక్కి పాదయాత్రలు చేసి పరిస్థితి ఏర్పడిందంటే దీనికి అంతటికే కారణం ప్రభుత్వం మరీ మండు వైఖరి. ఏ ఆలనాడు బ్రిటిష్ వాడు ఏ రాజ్యాంగాన్ని అమలు పరిచారో రాత్రి అర్ధరాత్రి చట్టాలను తీసుకొచ్చి ఎక్కడెక్కడో మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలి అని ఈ రాజ్యాంగం ద్వారా మాకు ఇచ్చిన హక్కుల్ని కనీసం ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఒక కలెక్టర్లు కానీ పట్టించుకోవట్లేదు. ఏంటి ఈ కర్మ? కనీసం ఈ పంచాయతీ వ్యవస్థని ఇంత నిర్ణయం చేసేసి కూడా బాధపడుతుంటే మీడియా వాళ్ళే మమ్మల్ని కొంత ఎంతో కొంత కవరింగ్ చేస్తున్నారు. ఒకరోజు వైజాగ్ లో వాల్తేరు వీరయ్య సందడి నెలకొంది. మరి కాసేపట్లో ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వాల్తేరు వీరయ్య టీం ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి చిరంజీవిని కుటుంబ సభ్యులు వాల్తేరు వీరయ్య టీం అందరూ నోవాటిలో బస చేశారు. చిరంజీవిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. చిరు ఫ్యాన్స్ కోలాహలంతో విశాఖలో సందడి వాతావరణం నెలకొంది.